లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి మణిపూర్లో, వందల మంది చనిపోయారు, లక్షల మంది పారిపోతున్నారు. ఎవరు? క్రైస్తవులు. ఎవరు వెళ్తున్నారు మణిపూర్ని? బీజేపీ పార్టీ. ఎవరు దాడులు చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వారు, ఏబీపీ వాళ్ళు. ఏబీవీపీ అమ్మాయిల్ని రేప్ చేస్తూ, మానభంగం చేస్తూ, నెక్కడిగా చూపిస్తూ, ప్రాణాలని బలిదానం చేస్తూ, అలాంటి మోదీని గెలిపించమన్నన్న చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి బుద్ధి ఉందా? సిగ్గుందా? సిగ్గున్న ఏ కాపు కూడా, ఏ నేను కాపును కాదా? మన బీసీలారా, కాపులారా, క్రైస్తవులారా, హైందవులారా, వేల కోట్లు దోచుకున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ కా మీరు మరలా 2-3% 5% ఓట్లు వేస్తారు? ఓట్లు వేయడమేనా మానేయండి, మీకు ఇష్టం లేకపోతే. రాత్రి పగలు కష్టపడి ప్రతి గ్రామం ప్రతి మండలం నేను తిరుగుతుంటే బీజేపీ ఇచ్చిన ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ వారహియాత్ర పెడుతున్నాడు. ఎందుకు? కైకలూరులో 25 కోట్లు ఇచ్చి ఆయన టికెట్ కొనుక్కున్నాడు, ప్రజారాజ్యం టికెట్. భార్యల బంగారాన్ని అమ్ముకొని టికెట్లు కొనుక్కున్నారు కాపులు, బీసీలు. దళితులు 3 కోట్లు ఖర్చు పెట్టారు చిరంజీవి పార్టీలో. సిగ్గున్నాడు ఎవడైనా చిరంజీవి పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో ఉంటారా? బుద్ధున్నాడు ఒక్కడైనా ఉంటాడా? ఒక్క డిబేట్ పెట్టండి, చిరంజీవిని కుడివైపు, పవన్ కళ్యాణ్ ఎడం వైపు, ఆ పిచ్చోడ్లా వాగుతాడు నాగబాబు ఆయన ఒకవైపు, మాస్టర్గా మోసం చేస్తున్న అల్లువారి ఉందిని ఒకవైపు, నన్ను ఒక్కడిని ఒక రూమ్లో పెట్టి వాళ్ళందరితో డిబేట్ పెట్టండి. బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్న మోదీని కానీ, మోదీ బంటైన చిరంజీవి పవన్ కళ్యాణ్ని కానీ మీరు ఆదరించారా? నష్టపోయేది మీరే. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఓరు బాబోయ్, రాజశేఖర రెడ్డి నన్ను చంపాలనుకున్నాడు, మా అన్నయ్య నన్ను చంపాలనుకున్నాడు, వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ సెక్రటరీ, ఇదే రాజమండ్రి జాన్ ఎలిసో మా ట్రెజరర్, 7 నా ప్రాపర్టీ తీసి నన్ను చంపాలనుకున్నారు. 7 గుండెలాగి, కిడ్నీలు ఫెయిల్, యాక్సిడెంట్లు అయి చచ్చారు. నేను ఒక్కడనే బ్రతుకున్నా. నన్ను చంపాలనుకున్నాడు అందరూ చస్తారు, ఎందుకంటే దేశాన్ని బాగు చేయడానికి, రాష్ట్రాన్ని రక్షించడానికి, ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్య ఇవ్వడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి, 10 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పు, 5 లక్షల కోట్లు తెలంగాణ అప్పు, 118 లక్షల కోట్లు మోదీ చేసిన అప్పు, 54 లక్షల కోట్లు కాంగ్రెస్ చేసిన అప్పు తీర్చిన సత్తా, తీర్చగలిగిన సత్తా నా ఒక్కడికే ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిందో 2008 నుండి 2011 దాకా చెప్పాను, అమ్ముడుపోద్ది, విలీనం అవుద్దని. గుర్తించుకోండి, జనసేన అనే పార్టీ, చిరంజీవి పవన్ కళ్యాణ్ సీక్రెట్గా బిహైండ్ ద సీన్, చిరంజీవి ఎంతో మంచోడలా కనబడతాడు. కానీ లోపల లోపల అంత కుతంత్రమే, మాయే, మోసమే.